కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురుముల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవేతంగా జరిగింది. పార్థివ లింగానికి ఆలయ చైర్మన్ శ్రీ పెన్మాత్స వాసురాజు దంపతులు ప్రత్యేక పూజలు జరిపి దీప ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భరద్వాజ అంతర్భూత భావన వృద్ధ గోదావరి తీరం తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురుమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేంద్ర స్వామి వారు నిత్య కళ్యాణం పక్షధోరణంగా ప్రారంభిస్తున్నారు. ఈ ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి స్వామివారి ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటే అతిశీఘ్రంగా వివాహం జరుగుతున్నటువంటి ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే అన్యోన్య దాంపత్యం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం ఇలా వివిధ రకాల సంకల్పాలతో స్వామివారి మొక్కుబడి కూడా తీర్చుకుంటూ ఉంటారు. మరి ఈ నెల నవంబర్ 5వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్ పెన్మర్స వాసరాజు గారు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, వైదిక అర్చక పురోహిత సిబ్బందితో పాటు మరి వాళ్ళ అత్యంత వైభవంగా ఆఖరి రోజు కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య మహాపర్వతం పురస్కరించుకుని లక్ష దీపోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి మండల నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దీపోత్సవ మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ధర్మపదం కార్యక్రమం కూడా ఈవేళ నిర్వహించడం జరిగింది. మరి కళలను ప్రోత్సహించాలి, మరి ప్రాచీన కళలన్నీ కూడా ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించిన కార్యక్రమానికి మరి ఉమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారు ఇచ్చేసి చిన్నారులకి బహుమతులు కూడా ప్రసాదం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యం, భరతనాట్యం వంటి బుర్రకథా కాలక్షేపం వంటి కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి నిర్వహించడం జరిగింది. మరి ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి కూడా మన దగ్గరలోంటి పవిత్ర రుద్రగౌతి ప్రజల భక్తులందరి కూడా స్నానాలు ఆచరించి అభిషేకాలు కుంకుమలు నిర్వహించుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. నిత్య కళ్యాణం పక్షధోరణంగా జరుగుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని చివరి రోజున దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా భక్తుల నుంచి, దేవస్థానం నుంచి, సిబ్బంది నుంచి కూడా చేయడం పాల్గొని అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారికి వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసం చివరి రోజున మరి రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధమైన దేవాలయంగా పేరుగాంచిన మా మురుమల్ల గ్రామంలో వెంకటేశ్వర శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో మరి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు, గ్రామ ప్రజలు, సిబ్బంది అలాగే సేవకులు వాళ్ళందరి సహకారంతో అత్యంత అద్భుతంగా జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా ఆ వీరేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి అష్టావిశ్వాన్ని ఆరోగ్యాలు కలగజేయాలని అలాగే మరిన్ని కార్యక్రమాలు మా చైర్మన్ గారు మా మిత్రులు అందరి సహకారంతో కోటి సభ్యుల సహకారంతో రాబోయే కార్యక్రమాలు కూడా మరి అత్యంత వైభవంగా జరిగేలాగా ఈ అందరి సహకారం కోరుకుంటూ అలాగే అవకాశం విరాజిల్లుచున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం ఈ నెల రోజులుగా స్వామివారికి అభిషేకాలు, కళ్యాణం నిరంతరం కళ్యాణం జరుగుతూ ఇది రోజు కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య రోజు దీపోత్సవాన్ని దేవస్థానం వారు చైర్మన్ గారి ద్వారా నిర్వహించడం జరిగింది. దీన్ని అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గ్రామస్తులు,
మరియు సేవకులు అంత వారి ప్రోత్సాహంతో విజయవంతంగా జరిగింది అని మేమంతా కూడా భావిస్తూ ఈ వీరేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సు భక్తులు ఎవరి మందికి కలగాలని లోకం అంతా సుభిక్షంతో విరాజిల్లాలని అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు.